గుడ్ మార్నింగ్ హైజెన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తోంది. మార్నింగ్ పెద్దగా మనకు ఒక ఎక్సైటింగ్ ట్రేడింగ్ ట్రెండ్ అయితే కనపడలేదు. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో డౌ జోన్స్ నష్టాలతో ముగిసింది, బట్ నాస్డాక్ అండ్ ఎస్ఎన్పి 500 యాజ్ యూజువల్ మరొక ఫ్రెష్ రికార్డ్ హైస్ని టచ్ చేశాయి లాస్ట్ నైట్ ట్రేడింగ్లో. సో మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్ ఇలాంటి స్టాక్స్ అన్నీ నాస్డాక్ అండగా నిలిచాయి. అఫ్కోర్స్ యాపిల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసాం, 0.8% నష్టపోయింది యాపిల్ స్టాక్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో. సో మన మార్కెట్ సంబంధించి ఇవాళ ఒక కీలకమైన వార్త బహుశా డామినేట్ చేయబోతోంది. ఇదేంటి అంటే టూ వీలర్స్, మనందరికీ తెలిసిన ద్విచక్ర వాహనాలు. సో ఈ ద్విచక్ర వాహనాలపై రాబోయే జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ట్యాక్స్ తగ్గించాలని ప్రపోజ్ చేయబోతోంది ప్రభుత్వం. సో ఇది లగ్జరీ గూడ్స్గా దీన్ని ట్రీట్ చేయటం ఏంటి, ఇది కరెక్ట్ కాదని ఆర్థిక మంత్రి అంటున్నారు ఇప్పుడు. సో 28% ఉన్న ట్యాక్స్ని ఇప్పుడు 18%కి బహుశా తగ్గించమని ప్రభుత్వం ప్రతిపాదించబోతుంది. దీనికి కనుక ఆమోదం లభిస్తే సుమారుగా దేశవ్యాప్తంగా ఒక 2 కోట్ల మందికి ఇది, ఒక 20 మిలియన్ కస్టమర్స్కి ఇది చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే రాబోయే ఫెస్టివల్ సీజన్లో 2 క్రోర్స్ వెహికల్స్ సేల్ అమ్మకాలు జరుగుతాయని మార్కెట్ అంచనా. సో అయితే ఈ మధ్య టూ వీలర్ స్టాక్స్ బాగా పెరగడం చూసాం మనం. సో ఈ స్టాక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా పెరిగాయి మనకు. అది బజాజ్ ఆటో కావచ్చు, హీరో మోటోకార్ప్ కావచ్చు. హీరో మోటోకార్ప్ లాస్ట్ మార్చ్ 23 నుంచి చూస్తే 83% పెరిగింది. సో సేమ్ ఈజ్ ది కేస్ విత్ బజాజ్ ఆటో. బజాజ్ ఆటో ఆఫ్కోర్స్ కొద్దిగా తక్కువ పెరిగింది, 55% పెరిగింది. నిన్న కూడా ఎవరో ఒక వన్ ఆఫ్ ది అవర్ మెయిలర్స్ పంపడం జరిగింది బజాజ్ ఆటో నుంచి ఐషర్ మోటార్స్కి షిఫ్ట్ కావచ్చు అని. సో ఐషర్ మోటార్స్ కూడా చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఈ ఇయర్లో మనం ఈ మార్చ్ నుంచి గమనించాం. సో అలాగే నాట్ జస్ట్ టూ వీలర్స్, ఇన్ఫ్యాక్ట్ ది ఎంటైర్ కన్సంప్షన్ ప్యాక్ ఈజ్ అనే వెరీ రోరింగ్ బుల్ రన్. ఫర్ ఇన్స్టాన్స్ మహీంద్రా అండ్ మహీంద్రా కనుక మనం చూస్తే 107% పెరిగింది. అలాగే హీరో మోటోకార్ప్ ఇందాక అంటున్నాం, టాటా పవర్ 82% పెరిగింది, బ్రిటానియా 82%, మారుతి సుజుకి 68%. ఇదంతా కూడా మార్చ్ 23 నుంచే, అంతకుముందు పీరియడ్తో కాదు. సో జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ 64%, జీ ఎంటర్టైన్మెంట్, గోడ్రేజ్ కన్స్యూమర్, మ్యారికో ఇలాంటి స్టాక్స్ అన్నీ మనకు మోర్ దాన్ 50% రిటర్న్స్ ఇచ్చాయి. సో ఏమిటి అంటే మిడ్ క్యాప్స్లో ఒక ఎగ్జూబరెన్స్ కనిపిస్తుంది మనకు. మిడ్ క్యాప్స్లో చాలా అనూహ్యమైన బయింగ్ అనేది, కొనుగోళ్ళు అనేవి కనిపిస్తున్నాయి. ఏదైతే మనం లిక్విడిటీ మార్కెట్స్లోకి వస్తుంది అనుకుంటున్నాం, అది ఎక్కువగా మిడ్ క్యాప్స్ని చేంజ్ చేస్తుంది. ఇప్పుడు లార్జ్ క్యాప్స్ని పక్కన పెట్టింది. సో అది ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్, బట్ అట్ ది సేమ్ టైం అప్రమత్తంగా ఉండాల్సిన ట్రెండ్ కూడా. సో ఎప్పుడైనా వీటిలో కరెక్షన్, దిద్దుబాటు వచ్చే అవకాశాన్ని మనం త్రోసిపుచ్చలేం. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ, బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాక్స్ ఈ మధ్య చాలా అండర్ పర్ఫామ్ చేసి గత 4-5 ట్రేడింగ్ సెషన్స్గా కొంచెం క్యాచప్ యాక్ట్ అనేది మనం వీటిలో చూస్తున్నాం. ఎందుకంటే ఈ ఇయర్లో మనం చూస్తే 28% డౌన్ నిఫ్టీ బ్యాంక్. సో నిఫ్టీ 5.7% తగ్గింది ఇయర్లో ఇప్పటిదాకా, బట్ నిఫ్టీ బ్యాంక్ 28% తగ్గింది. సో ఈ నెలలో చూస్తే నిఫ్టీ 3.6% పెరిగితే నిఫ్టీ బ్యాంక్ 6.7% పెరిగింది, అంటే ఒక 3% అవుట్ పర్ఫార్మెన్స్ ఇన్ నిఫ్టీ బ్యాంక్. సో ఇక్కడ మనం డెలివరీ బేస్డ్ బ్యాంక్ చూస్తున్నాం, ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, అలాగే ఎస్బీఐ కావచ్చు. నిన్న చాలా రోజుల తర్వాత ఎస్బీఐలో మనం 200 రూపీస్ని క్రాస్ చేసింది ప్రైస్. సో అఫ్కోర్స్ మళ్ళీ నిన్న మూడీస్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఎస్బీఐ రేటింగ్ని కొంచెం తగ్గించింది. దాని ప్రభావం ఏమైనా ఇవాళ అమ్మకాలు ఉండే అవకాశం ఉందేమో. ఏదైనా అమ్మకాలు వస్తే మాత్రం కొనుక్కోవడానికి ఎస్బీఐ ఇప్పుడు అనువుగా ఉందని చెప్పాలి. ఎందుకంటే చాలా కాలం తర్వాత ఎస్బీఐలో డెలివరీ బేస్డ్ బయింగ్ వాల్యూమ్స్ చూస్తున్నాం మనం. 550 క్రోర్స్ నిన్న ఎస్బీఐలో జరిగిన డెలివరీ వాల్యూమ్స్. సో మేబీ మళ్ళీ 300 రూపీస్ మనం చాలా కాలం క్రితం చూసాం, 300 రూపీస్ మళ్ళీ ఆ ప్రైస్ వస్తుందా అనేది ఇట్స్ ఎ సస్పెన్స్, బట్ ఇట్ ఈస్ లైక్లీ టు హ్యాపెన్ ఆల్సో. సో అది మనం గమనించాం. సో మార్కెట్స్ ఇప్పుడు మనకు ఒక 2 పారలల్ మార్కెట్స్ ఇక్కడ గమనిస్తున్నాం. ఒకటి బ్యాంకింగ్ స్టాక్స్ అండర్ వాల్యూడ్ అన్న ఉద్దేశంతో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ స్టాక్స్లో బయింగ్ చూస్తున్నాం, లైక్ ఈవెన్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇన్ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ చూసాం. సో ది అదర్ సైడ్ ఏంటి పారలల్ మార్కెట్స్లో అంటే ఇట్ ఈస్ డామినేటెడ్ బై న్యూస్ అండ్ ఆల్సో గుడ్ వాల్యుయేషన్ బైస్, లైక్ మనం మెటల్స్లో చూసాం, సిమెంట్స్లో చూసాం, అలాగే పవర్ స్టాక్స్లో చూసాం. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇన్ఫో ఎడ్జ్, ఇండియా మార్ట్ లాంటి కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్, అంటే వీటిలో గ్రేట్ బిజినెసెస్, దే ఆర్
డామినేటెడ్ బై గ్రేట్ బిజినెస్ కాన్సెప్ట్. సో ఇది మనకు ఇన్ఫోఎడ్జ్ ఇండియా మార్ట్ లాంటి స్టాక్స్లో చూస్తున్నాం. సో అలాగే జూబిలెంట్ ఫుడ్ లాంటి స్టాక్స్. సో వీటిలో మనకు ఒక ట్రెజర్ హంట్ వాల్యుయేషన్స్ డిసెంట్గా ఉన్నాయనో లేకపోతే రాబోయే రోజుల్లో ఇంకా మరింత బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుందనో ఇటువంటి అంచనాతో బయింగ్ జరుగుతుంది. బట్ అట్ ది సేమ్ టైం చాలా వీక్ స్టాక్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. వాటిలో మాత్రం ఎప్పటికప్పుడు మనం చెప్పుకుంటుందే బయటకు వచ్చేసేయండి, ఇది మంచి అవకాశం బయటికి రావడానికి. అండ్ బయటకు వచ్చిన తర్వాత వచ్చే డబ్బులు ఏం చేయాలంటే వాల్యుయేషన్స్ ఎక్కడైతే మనకి అట్రాక్టివ్గా ఉన్నాయో అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. అండ్ అసెట్ ఎలొకేషన్ మెయింటైన్ చేయండి. అసెట్ ఎలొకేషన్ మెయింటైన్ చేయటువంటి ఏమి కాదండి, ప్రాఫిట్ బుక్ చేసుకోవటమే. ఎక్కడైతే ఈక్విటీలో చాలామంది ఎక్కువ వెళ్ళిపోయారు ఈ మధ్య, సో అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ అగైన్ కమ్ బ్యాక్ టు సమ్ టువర్డ్స్ యువర్ డెట్, సమ్ టువర్డ్స్ యువర్ గోల్డ్ కూడా ఇప్పుడు కొంచెం కరెక్ట్ అయింది కాబట్టి గోల్డ్ కూడా కొనుక్కోవడానికి. అఫ్కోర్స్ వోల్టైల్గా ఉంటుంది బట్ స్టిల్ తగ్గినప్పుడు కొనడానికి గోల్డ్కి కూడా కొంత ప్రాధాన్యం ఇవ్వండి. సో ఇలాంటి వ్యూహంతో కనుక ముందుకు వెళ్తే మార్కెట్స్లో చక్కటి లాభాలు చేసుకోవచ్చు. అనలిస్ట్ని కాంటాక్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. సో మనం చూస్తున్నాం టూ వీలర్ స్టాక్స్ సంబంధించి ఇవాళ ఈ జిఎస్టీ తగ్గింపు వార్త అనేది కొంత ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది. మీరు ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? ఇది గత కొద్ది రోజుల నుంచి ఎక్స్పెక్టెడ్ న్యూస్ అండి. ఎందుకంటే నేనైతే సర్ప్రైజింగ్ గా అనుకోవట్లేదు. ఎందుకంటే ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజ్ డైవర్టెడ్ టువర్డ్స్ కార్పొరేట్స్ అండ్ బిజినెస్ ఉంటుందని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వం అంటానే ఉంది. ఎందుకంటే దీనికి కారణం కూడా ఫస్ట్ స్టిమ్యులస్ ఏదైతే లోవర్ ఎండ్ ఆఫ్ ది సొసైటీ అంటే పూరర్ సెక్షన్స్ కి ఇచ్చారో అందులో అనమాట చాలా వరకు క్యాష్ స్టిమ్యులస్ బ్యాంకులోనే ఉంది 40% పైన. కాబట్టి ఫ్రెష్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు, కార్పొరేట్ బిజినెసెస్ ఇచ్చి డిమాండ్ కిక్ స్టార్ట్ చేద్దామన్న మూడ్ లో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. అందులో వన్ ఆఫ్ ది పార్ట్స్ కానీ జిఎస్టీ రేట్లు తగ్గించి రేషనలైజ్ చేద్దాము కొన్ని ప్రోడక్ట్స్ కానీ, అందులో టూ వీలర్స్ కూడా అంటున్నారనమాట. డెఫినెట్లీ ఎందుకంటే ఇప్పుడు వర్షాలు బాగున్నాయి, రూరల్ ఎకానమీ బాగా తేరుకుంటోంది. కాబట్టి వన్స్ రూరల్ ఎకానమీ తేరుకుంటున్నప్పుడు టూ వీలర్ స్పేస్ లో ఇలాంటి జిఎస్టీ తగ్గిస్తే కనుక డెఫినెట్లీ డిమాండ్ కిక్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఇట్స్ ఎ గుడ్ పాజిటివ్. అంటే ఒక్కసారి బబులీగా స్టాక్స్ పెరిగితే మాత్రం చేజ్ చేసి కొనాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పేసి అని అంటాను. కాబట్టి ఆచితూచి మంచి స్టాక్స్ అనే ఐదర్ స్టే ఇన్ బజాజ్ ఆటో ఆర్ వేరే సిమిలర్ టూ వీలర్ లో స్ట్రెంగ్త్ చూపిస్తుంది. ఈ మధ్య టీవీఎస్ మోటార్స్ స్లైట్లీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఎక్స్పోర్ట్స్ వలన. కాబట్టి ఈ రెండు స్టాక్స్ బెటర్ గా పెర్ఫామ్ చేసే పాసిబిలిటీ కనిపిస్తుందండి. బట్ అదర్వైజ్ మార్కెట్స్ అయితే చూసాం మన దగ్గర ఏదైతే నిఫ్టీ రేషనలైజ్ చేశారో లైక్ డివీస్, ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఏదైతే కనుక ఇప్పుడు ఇన్సూరెన్స్ ని ఇన్సూరెన్స్ కి రిప్రజెంట్ చేస్తున్నాయో డౌలో, ఇది నిఫ్టీలో, యుఎస్ లో కూడా డౌలో కొన్ని స్టాక్స్ తీసేశారు. ఎక్సాన్ లాంటి స్టాక్ ఆయిల్ మేజర్ వరల్డ్ వైడ్ మేజర్ అని అనమాట, దాదాపు 92 సంవత్సరాల నుంచి డౌ ఇండెక్స్ లో ఉన్న కౌంటర్ ని తీసేశారు. ఇప్పుడు తీసేసి దాన్ని రీప్లేస్ చేసింది ఏది మేజర్, ఎట్ అనదర్ టెక్నాలజీ స్టాక్, సేల్స్ ఫోర్స్ అనమాట. అట్లా కాబట్టి ఓవరాల్ గా టెక్నాలజీ డామినేట్ చేస్తుంది గ్లోబల్లీ. ఇండిసిస్ అవనివ్వండి, మార్కెట్స్ అవనివ్వండి, అన్ని కూడా యుఎస్ లో ఫ్యాంక్ స్టాక్స్ దగ్గర నుంచి మన దగ్గర వరకు. అయితే ఇవాళ మన దగ్గర ఐటీ స్టాక్స్ కొంచెం వీక్ అవ్వచ్చు. ఎందుకంటే టీసీఎస్ ని మార్జినల్లీ డౌన్ గ్రేడ్ చేసింది ఎస్ఎన్పి అనమాట. ఎందుకంటే పాజిటివ్ నుంచి స్టేబుల్ కి డౌన్ గ్రేడ్ చేశారు. ఇట్ మే హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ టీసీఎస్ అండ్ సమ్ అదర్ స్టాక్స్ అనమాట. బట్ మరీ ఎక్కువ ఉండకపోవచ్చు. బట్ ఓవరాల్ గా అయితే మనం రిపీటెడ్ గా చెప్తున్నట్టు ఇప్పుడు బబుల్ అంతా కూడా మీకు క్యాష్ గ్రూప్ బి గ్రూప్ స్టాక్స్ లో కనిపిస్తుంది. మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ లో అనమాట చాలా స్టాక్స్ 20% మొమెంటం తోటి బై అని చెప్పాము. అదే విధంగా ఇప్పుడు కాషియస్ గా ఉండమని కూడా వాన్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే కొన్ని ఫండమెంటల్స్ స్టాక్స్ పెరుగుతున్నాయి, వాటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా స్టాక్ వాళ్ళు 20% లేకపోతే 15% పెరిగిందంటే ఒక్కసారి వెబ్సైట్ కి వెళ్ళి ఎన్ఎస్సీ కానీ బిఎస్సీ కానీ వెళ్ళి ఫండమెంటల్స్ చెక్ చేసుకుని ఏమైనా న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ తోటి పెరిగిందా లేకపోతే ఊరికి ఆపరేటర్ డ్రివెన్ యాక్టివిటీనా అనేది చూడకుండా జస్ట్ బై చేయటం అనేది మాత్రం ఫూలిష్నెస్ అవుతుందని చెప్పేసి అని అంటాను. ఆల్ ఇన్ ఆల్ ఓవరాల్ గా మాత్రం మార్కెట్స్ స్టిల్ బై ఆన్ డిక్లైన్స్ అంటాను. ఇవాళ మేజర్ చేంజెస్ అయితే ఉండకపోవచ్చు, కన్సల్టేషన్ మోడ్ లోనే ఉంటుంది మార్కెట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే న్యూస్ కూడా చాలా వరకు అయిపోయింది. ఎందుకంటే రిజల్ట్స్ వైజ్ న్యూస్ అయిపోయింది, మాన్సూన్ వైజ్ న్యూస్ అయిపోయింది. అన్లెస్ ఫ్రెష్ ట్రిజర్ ఏదన్నా స్టిమ్యులస్ ప్యాకేజ్ లాంటిది కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే మార్కెట్స్ ఇక్కడ నుంచి జంప్ స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. రైట్, గుడ్ మార్నింగ్ బాలా గారు.
హలో గుడ్ మార్నింగ్ అండి. సో ఇందాక కుటుంబరావు గారు అన్నట్లుగా మిడ్ స్మాల్ క్యాప్స్ లో ఒక ఎగ్జూబరెన్స్ కనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఫండమెంటల్ శ్రేణి కంపెనీస్ షేర్ ప్రైసెస్ కూడా బాగా పెరుగుతున్నాయి. సో అటువంటి స్టాక్స్ ని అఫ్కోర్స్ మనం ఎప్పుడు చెప్తాము వాటితో జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. సో ఎలా ఐడెంటిఫై చేయాలి ఈ ఈ స్టాక్? ఇట్ ఈస్ ఎ వీక్ స్టాక్ బట్ ప్రైస్ మాత్రం భారీగా పెరిగింది, దీని జోలికి వెళ్ళకూడదు, ఇలా ఐడెంటిఫై చేయడానికి మీరు ఎటువంటి మెజర్స్ సూచిస్తారు? బేసికలీ స్క్రీనర్ డాట్ ఇన్ అనే ఒక సైట్ ఉందండి, అందులో వాళ్ళు అబ్సల్యూట్లీ 10 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ అండ్ ఆల్సో క్వార్టర్లీ ట్రాక్ రికార్డ్ ఆఫ్ ఎవ్రీ కంపెనీ ఇస్తారు. ఇట్స్ ఎ ఫ్రీ వెబ్సైట్ కాబట్టి అక్కడికి వెళ్ళి చూసుకుంటే కింద ఓన్లీ రేషియోస్ ఇస్తారు వాళ్ళు, లాస్ట్ 5 ఇయర్స్ కాంపౌండెడ్ గ్రోత్ రేట్ సేల్స్ లో కానీ ప్రాఫిట్స్ లో కానీ అండ్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్ అంతా ఎన్న ఏ ఉన్నాయని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెట్ లేని కంపెనీస్ ఇఫ్ దే హావ్ బీన్ పేయింగ్ డివిడెండ్, ఈ రెండు ఫస్ట్ చూసుకుంటే ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఎంత ఉంది, ఒకవేళ డెట్ ఉన్నా అది సర్వీస్ చేయగలుగుతారు. ఇట్లా సింపుల్ పారామీటర్స్ ఇందాక పట్టుదల చెప్పినట్టు బిఎస్సీ ఎన్ఎస్ఏ మనీ కంట్రోల్ స్క్రీనర్ డాట్ ఇన్ ఇటువంటి వాటిని అన్నింటిలో కొద్దిగా స్టడీ చేసి దెన్ ఓన్లీ దే షుడ్ అటెంప్ట్ టు బై. ఇప్పుడు దాకా చెయ్యకపోతే ఒకవేళ ఎవరన్నా గతంలో చేసి ప్రాఫిట్స్ లో ఉంటే మాత్రం డెఫినెట్లీ ప్రాఫిట్స్ బుక్ చేసామని చెప్తాను. ఎందుకంటే సమ్ పెన్నీ స్టాక్స్ గతంలో పార్టిసిపేషన్ లైక్ అవన్నీ కూడా దేర్ ఆర్ జస్ట్ లాంగ్వేషన్, అంటే దే ఆర్ ఆల్మోస్ట్ డెట్ కంపెనీస్ అన్నట్టే మనం భావించాలి. సో ఈ కారణం వలన ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో కూడా క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయి అండ్ దేర్ మనీ ఈజ్ మూవింగ్ ఇన్ టు హెవీలీ. లాస్ట్ 1 వీక్ 10 డేస్ చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ యునో పర్ఫార్మెన్స్ ఉన్న మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ 15 to 20% ఒక్కొక్క రోజులోనే పెరగడం మనం చూస్తున్నాం. సో ఇవి చిన్న చిన్న పారామీటర్స్, డీప్ స్టడీ కాకపోయినా అటువంటి చూసి కొనుగోలు చేయడం బెటర్ అండి. అందులో ఉంటాయి జ్యువెల్స్ బట్ వీ డోంట్ నో ఎక్కడ ఉంటాయి అనేది. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు అన్నట్టు అందరూ అంటున్నట్టు బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అండ్ కాషియస్, డోంట్ చేజ్ ఎనీ స్టాక్. అండ్ ఈ రోజుల్లో రీటైల్ ఇన్వెస్టర్స్ త్రూ యాప్స్ చాలా క్లిక్ ఆఫ్ ఏ బటన్ లో కొంటున్నారు కాబట్టి దట్స్ నాట్ ద రైట్ వే. కొంచెం స్టడీ చేయాలి, ఇన్డెప్త్ రీసెర్చ్ కాకపోయినా. సో ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ ఓన్లీ అండ్ మైక్రో ఎకనామిక్ న్యూస్ అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పీపుల్ కెనాట్ అండర్స్టాండ్ అండ్ ఈవెన్ ఎక్స్పర్ట్స్ కెనాట్ అండర్స్టాండ్ అక్రాస్ ద వరల్డ్ కానీ డొమెస్టిక్ మైక్రో ఎకనామిక్స్ కానీ. బై ఆన్ డిక్లైన్స్, క్వాలిటీ స్టాక్స్ అక్రాస్ మెనీ సెక్టర్స్ అనే చెప్పచ్చు. రైట్, ఎందుకు మనం అప్రమత్తంగా ఉండాలి? కొన్ని కౌంటర్స్ లైక్ ఫర్ ఇన్స్టాన్స్ మెక్లియర్ రసెల్, ఈ కంపెనీ నష్టాల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఒక దశలో 350 రూపాయలు ఉన్న షేర్ ప్రైస్ కాస్త 4 రూపాయలకి పడిపోయింది. సో అంటే 95% 96% వాల్యూ ఇరోడ్ అయిపోయిన కంపెనీ ప్రైస్ ఈ ఇయర్లో ఇయర్ టు డేట్ చూస్తే మళ్ళీ 4 రూపాయల నుంచి 23 రూపాయలు అయింది, అంటే 400% పెరిగింది. ఎందుకంటే కేవలం స్పెక్యులేటివ్ రీజన్స్, లాస్ట్ క్వార్టర్ కూడా ఇది 155 కోట్ల సేల్స్ మీద 111 కోట్ల ఆపరేటింగ్ లాస్ను చూపించారు. అంటే ఎంత సేల్స్ జరుగుతుంటే అంత లాస్ వస్తుందన్నమాట. అండ్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ అలాగే ఉంది, డెట్ బర్డెన్ అలాగే ఉంది. సో ఏం చేయాలి, ఇటువంటి షేర్ల జోలికి అస్సలు వెళ్ళకూడదు. కానీ స్పెక్యులేషన్ జరుగుతున్నప్పుడు రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి. మనం చాలా కంపెనీల గురించి గతంలో హెచ్చరిస్తూ ఉండేవాడు, తన్ల సొల్యూషన్స్, స్టాంపీడ్ క్యాపిటల్ ఇలాంటి కంపెనీస్ అన్నీ ఇట్లాంటి టైంలో ఆపరేటర్స్ కాచుకొని కూర్చుంటారు వీటిని పెంచడానికి. రూమర్స్ నమ్మి మాత్రం ఎంతమాత్రం వాటి జోలికి వెళ్ళొద్దు. బీ విత్ లీడర్స్, లైక్ సే బ్రిటానియాలో ఉన్నాం, బాగా పెరిగింది ఈ ఇయర్, 50% 60% పెరిగింది, అయినా కూడా ఏం రిస్క్ లేదు. ఒకవేళ తగ్గినా కూడా 20% తగ్గచ్చు. కానీ ఎప్పటికప్పుడు కంపెనీ ఈజ్ ఆ స్పేస్లో, వాళ్ళు ఉన్న స్పేస్లో మార్కెట్ లీడర్స్ వాళ్ళు కాబట్టి అటువంటి కంపెనీస్లో మాత్రమే ఉండండి. అండ్ డోంట్ టచ్ పెన్నీ స్టాక్స్. చిన్న విరామం, విరామం తర్వాత రాజేంద్ర గారితో మాట్లాడదాం. హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో ఏంటి, ఎటువంటి ట్రేడింగ్ ట్రెండ్? మనకు పెనల్టిమేట్ డే అంటాం కదా, రేపు ఎక్స్పైరీ డే. సో ముందు రోజు ఎటువంటి ట్రేడింగ్ సూచనలు ఇవ్వదలుచుకున్నారు?
నిఫ్టీ అయితే స్టిల్ ఇంకా కన్సాలిడేషన్ అండ్ సైడ్వేస్ లో ఉంది అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఎవ్రీడే మనకి ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫామ్ అవుతుంది. ఫస్ట్ ఇట్ వాజ్ 11,497 మొన్న, అండ్ నిన్న 11,525, అండ్ టాప్ ఆఫ్ ద హిల్ క్లోజ్ కాలేకపోతుంది. అంటే డే హై అబోవ్ క్లోజ్ కాలేకపోతుంది, అంటే అప్ సైడ్ వెళ్ళినప్పుడల్లా కొద్ది సెల్లింగ్ వస్తుందని మనం భావించవచ్చు. సో నా ఉద్దేశంలో మేబీ స్మార్ట్ మనీ ఏదైతే ఉందో ప్రాబ్లీ 11,500-600 మధ్యలో ప్లే చేస్తున్నట్టు కనిపిస్తుంది రేపు ఎక్స్పైరీకి. ఒకవేళ అదే నిజమైతే కనుక నా ఉద్దేశంలో 11,600 రేపు దాటకపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్స్ లో కూడా చాలా ఎక్కువ రైటింగ్ మనం గమనిస్తున్నాం. మేబీ నా ఉద్దేశంలో 11,500-600 మధ్యలోనే ఎక్స్పైరీ అయ్యేటట్టుంది. ఇన్ కేస్ మార్కెట్ రియాక్ట్ అయినా కూడా ప్రాబ్లీ 3 డే లో ఏదైతే ఉందో 11,362 కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. అంతకుమించి డౌన్ సైడ్ అయితే కనపడలేదు, విచ్ ఇస్ అబౌట్ 110 పాయింట్స్ ఫ్రమ్ ద యెస్టర్డేస్ క్లోజింగ్. బట్ డెఫినెట్ గా మనకి బ్యాంక్ నిఫ్టీ ఆర్ బ్యాంకింగ్ స్టాక్స్ అనేది లీడ్ తీసుకోవడం చూస్తున్నామండి. సో ఆల్ దీస్ డేస్ మెటల్స్, ఆటోస్, ఐటీ, ఫార్మా ఇవన్నీ పెరిగాయి. బట్ అవన్నీ కూడా కొంచెం బ్యాక్ సైడ్ తీసుకున్నాయి. ఐ థింక్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ వన్ సైడ్ నిఫ్టీని పైకి తీసుకెళ్ళడం చూస్తున్నాం మనం, ఆర్ సపోర్ట్ చేయడం చూస్తున్నాం. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ప్రాబ్లీ నిఫ్టీ అరౌండ్ ఈ రేంజ్ నుండి హోర్ అవుతుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ మనకి 22,160 నుంచి 23,060, అంటే 1000 పాయింట్స్ లాస్ట్ 3 డేస్ లో క్లోజ్ టు 3% పెరిగింది. బట్ నిఫ్టీ హార్డ్లీ 0.5% కూడా పెరగలేదు. సో నా ఉద్దేశంలో బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుందని అనుకుంటున్నాను. 23,918 అనేది 200 డే మూవింగ్ యావరేజ్, మేబీ అక్కడ ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ సెక్టర్ రొటేషన్ చాలా ఫాస్ట్ గా ఉంది కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలి మనం. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ ఎవరన్నా కొన్నా కూడా 22,700 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా ఏ సెక్టర్స్ అయితే రియాక్ట్ అవుతున్నాయో వాటిల్లో మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది. మనం పదే పదే చెప్తున్నాం మెటల్స్ ఆర్ ఆటోస్, ఐ థింక్ దే ఆర్ డూయింగ్ గుడ్. సో జేఎస్డబ్ల్యూ జిందల్ స్టీల్ ఆల్రెడీ మనకి 235 నుంచి 208 దాకా 220 దాకా కరెక్ట్ అవుతుంది చూసాం. 209 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో గతంలో కూడా మనం చెప్పడం జరిగింది జిందల్ స్టీల్ అట్లీస్ట్ 2-3 మంత్స్ వ్యూ ఉన్న వాళ్ళు అక్యుములేట్ చేయడం ఇట్స్ గుడ్ ఐడియా. 198 కింద స్ట్రిక్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ప్రాబ్లీ రానున్న 3-6 మంత్స్ లో ఇది 270 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే అండి, కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందు ఒక మెయిల్ చూద్దాం. ఎల్ఎన్విఎస్ మూర్తి విజయవాడ నుంచి అడుగుతున్నారు. ఆయన ఆర్తి డ్రగ్స్ 650 రూపాయల్లో, సన్ ఫార్మా 700 రూపాయలకు ఉన్నారట. బాలాగారిని చెప్పమంటున్నారు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? బుక్ చేయాలండి. 600-3,000+ ఈజ్ అ ఫెనామినల్ బ్రాండ్. ఇట్స్ ఆల్ ఆల్రెడీ బికమ్ 5 బ్యాగర్ కాబట్టి స్వల్పం డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ. నా ఉద్దేశం కనీసం 25-30% ప్రాఫిట్ అయితే బుక్ చేయమని చెప్పాలి. అందులో బోనస్ కూడా ఉంది, బట్ డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ కాల్స్ ఫర్ సమ్ ప్రాఫిట్ బుకింగ్. సన్ ఫార్మా ఐ థింక్ ఇక్కడ కూడా సెకండ్ ప్రైస్ పాయింట్ లో కొనొచ్చండి. ఎందుకంటే సన్ ఫార్మా ఈ స్టిల్ ద లార్జెస్ట్ ఫార్మసిటికల్ కంపెనీ ఇన్ ఇండియా అండ్ వన్ అమంగ్ ద టాప్ 5 ఇన్ ద వరల్డ్. కాబట్టి లాస్ట్ ఫ్యూ మంత్స్ గా కూడా అది చాలా స్ట్రాంగ్ గా బిట్వీన్ 450-460 to 525-530 కన్సాలిడేట్ అవుతుంది. 700 లో కొన్నే ఉంచి ప్రాబబ్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ లో మేబీ ఒక 5% కరెక్షన్ వస్తే కొనమని చెప్పండి. ఆర్తి డ్రగ్స్ లో అట్లీస్ట్ 25-30% ప్రాఫిట్ వచ్చే. రైట్, కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో, యా, మీ పేరండి? రామారావు అండి, విజయవాడ నుంచి. అడగండి రామారావు. బాలాగారిని చెప్పండి, ఆర్తి డ్రగ్స్ ఎక్కడ బై చేయొచ్చు అని, బాగా కింద నుంచి బాగా పెరిగింది, ఈ రేట్ లో బై చేయొచ్చా లేకపోతే ఇంకో ఏ రేట్ లో ఎంటర్ అవ్వచ్చు అనేది లాంగ్ టర్మ్ కోసం. సో ఒక ఆయన ఏమో నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటానంటున్నారు 625 లో కొన్న మూర్తి గారు. రామారావు గారు ఇక్కడ కొందాం అనుకుంటున్నారు. చూసారు కదా మార్కెట్స్ లో ఎలా ఉంటుందో ధోరణి. ఏ ప్రైస్ లో అయినా సరే ఆప్టిమిస్టిక్ గా ఉండేవాళ్ళు ఉంటారు, అలాగే కొంత సెల్లింగ్ మూడ్ లో ఉన్నవాళ్ళు ఉంటారు. సో రెండు ధోరణులు ఉండడం వల్లనే మార్కెట్ నడుస్తూ ఉంటుంది. సో బాలాగారు ఏంటి, ఆర్తి డ్రగ్స్ ఇక్కడ కొనుక్కోవచ్చా ఈ రేట్లో? అంటే అమేజింగ్ ఫ్యాక్ట్ ఇస్ బ్యాక్ టు బ్యాక్ కాల్స్ కూడా సేమ్ కంపెనీలో వచ్చాయండి. రైట్. సో నా ఉద్దేశం ఇందాక చెప్పినట్టే, డెఫినెట్లీ కొత్తగా కొందలుచుకున్న వాళ్ళు దే షుడ్ అవాయిడ్ ఆర్తి డ్రగ్స్ అట్ దిస్ ప్రైజ్. పెరగచ్చు కాక మనకి తెలియదు, బట్ లాస్ట్ 1 మంత్ లోనే ఇది ఆల్మోస్ట్ ఇట్ ఇస్ గాన్ అప్ బై మోర్ దెన్ 100-120%. ఇందాక ఇక ముందర ఇంతకు ముందు కాల్ చేసిన ఆయన 600 లో కొన్నారు, 3,200 దగ్గర. ఇట్స్ నాట్ ఎ బై అట్ ఆల్. లెట్ ద బోనస్ బి ఓవర్, తర్వాత ప్రైస్ డిస్కవరీ అయిన తర్వాత ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుందో చూసి దే కెన్ బై. అట్ దాట్ ప్రైస్ పాయింట్ దెర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్ ఇన్ ఫార్మసూటికల్స్ అండి. సో నా ఉద్దేశంలో అవాయిడ్ అనే చెప్తాను. పెరిగితే వీ డోంట్ నో, బట్ అవాయిడ్. చాలా ఫార్మా కంపెనీస్ లో మనం స్టీప్ రన్ అనేది చూసాం, బట్ ఇక్కడ కూడా కొన్ని కొన్ని స్టాక్స్ ఇంకా వాల్యూ ఉంది కొనొచ్చు అనే
ఒపీనియన్ మనం మార్కెట్స్లో గమనిస్తూ ఉన్నాం. బట్ ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ స్టాక్ టు స్టాక్ ఇట్ వేరీస్ అన్నమాట. తర్వాత మరొక మెయిల్ చూద్దాం. సాయి మిత్ర, క్విక్ హీల్, వక్రాంగి, తేజాస్ నెట్ ఇలాంటి స్టాక్స్ ఎలా ఉంటాయి లాంగ్ టర్మ్ కోసం? కుటుంబరావు గారు, ఓవర్ చేయకుండా కొనకూడదండి. చూస్తే క్విక్ హీల్ అంటే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ పైన ఏదైతే కనుక మనకి ఈ వైరస్ పైన ఈ ప్రాబ్లం ఉందనమాట కంప్యూటర్స్ లో, దానికి బాగా డిమాండ్ ఉంది కాబట్టి క్విక్ హీల్ లాంటి కంపెనీస్ ఇచ్చే సొల్యూషన్స్ దే ఆర్ డూయింగ్ వెల్ అనమాట. క్విక్ హీల్ ఎవ్రీ డిక్లైన్ లో కొనొచ్చు. ఇక్కడ నుంచి కూడా ఇంకా చాలా స్ట్రీమ్ ఉంది స్టాక్ లో. వక్రాంజీ మాత్రం డెఫినెట్లీ వెయిట్ చేయమంటాను. బేసికల్లీ ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్స్ పైన డిపెండ్ అయ్యే కంపెనీ. యాజ్ ఆఫ్ నో గవర్నమెంట్ స్పెండింగ్ లోగా ఉంది కాబట్టి వాచ్ అండ్ వెయిట్ అంటాం. అంటే తొందరపడి కొనాల్సిన అవసరం అయితే లేదండి వక్రాంజీ కూడా. అండ్ ఇదివరకు కాంట్రవర్సీలు కూడా చాలా ఉంటాం చూసాం స్టాక్ లో కాబట్టి అన్లెస్ రిస్క్ ఎప్పుడైతే ఉన్నాను చెప్తే ఆ స్టాక్ ఉండదు. ఓకే కార్తీక్, బ్రిటానియా డివిడెండ్ డేట్ 27th, ఈ రోజు కొంటే డివిడెండ్ వస్తుందా లేదా షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? రాజేంద్ర గారు, ఇవాళ కొంటే డివిడెండ్ ఐ థింక్ యూ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ దట్. ఇవాళ ఎక్స్ డివిడెండ్ అయిపోతుంది. ఎక్స్ డివిడెండ్ అయిపోతుంది మనకి, ఎక్స్చేంజ్ కూడా ఇస్తుంది. బట్ ప్రాబబ్లీ ఐ థింక్ ఎఫ్ఎంసీజీ స్పేస్ లో ఐ థింక్ బ్రిటానియా ఇస్ బెటర్ స్టాక్ ఏనండి. ఎందుకంటే ఆల్మోస్ట్ హైయర్ హైస్ ఫామ్ అవుతుంది చార్ట్ కంపేర్ టు లీబర్ అండ్ టాబర్ ఇలాంటి స్టాక్స్ తో కంపేర్ చేస్తే. సో షార్ట్ టర్మ్ కోసం అయితే ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఒకవేళ కొని ఉంటే కనుక, లేదు కొనాలి అనుకుంటే కనుక 3750 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది స్టాక్ కి. మేబీ ఒక 150-200 పాయింట్స్ కిందకు వస్తే కనుక కొనొచ్చు. ఓకే ఒక లాస్ట్ మెయిల్ తీసుకుందాం. శ్రీనివాసరావు, లారస్ ల్యాబ్స్ లాంగ్ టర్మ్ కోసం ఇక్కడ కొనుక్కోవచ్చా అని అడుగుతున్నారు. కుటుంబరావు గారు, సేమ్ డైలమా, ఇక్కడ ఇంత పెరిగిన తర్వాత లారస్ లాంటి స్టాక్ లో ఎంటర్ కావచ్చా? అంటే లాంగ్ టర్మ్ అంటే ఎన్ని మంత్స్ అనేది మనం చూడాలి. ఎందుకంటే అది అడుగుతున్న ఇన్వెస్టర్ 3 మంత్స్ కన్నా 6 మంత్స్ కన్నా 1 ఇయర్ కన్నా 1 ఇయర్ ప్లస్ హోల్డ్ చేస్తానంటే డెఫినెట్లీ కంప్లీట్ కొనమని చెప్పేసి చెప్తాను. ఓకే అండి, ఇంకా చాలా మెయిల్స్ వస్తూనే ఉన్నాయి కానీ అడ్వర్టైజ్మెంట్స్కి సమయం అయింది కాబట్టి కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.